నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ కోచ్, స్పిరిచువల్ హీలర్, టారోకట్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. నమస్తే వనజ అక్క. నమస్తే వనజాని అక్క. మరి రంజాన్ నెల ప్రారంభం అయిపోతుంది. రంజాన్ అంటే ఇంకా మన ముస్లిం సోదరులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఫాస్టింగ్స్ ఉంటారు, పొద్దున్నే తినేయడం, మళ్ళీ నైట్ వరకు ఏమి తినరు. వాళ్ళ దినచర్యనే ఇంకా కంప్లీట్ చేంజ్ కదా. సో అంటే మన వీడియోస్ ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు వాళ్ళని కదా అందరూ ఫాలో అవుతారు, అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి కదా. మరి వాళ్ళందరి కోసం కూడా మరి న్యూట్రిషన్, యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, వేదిక్ న్యూట్రిషనిస్ట్గా మరి అంటే వాళ్ళు అసలు మరి ఏం తినరు కదా, మార్నింగ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ తినకుండా ఎలా ఉంటే బాగుంటుంది. వాళ్ళనే కాదు, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా. చాలామంది వాళ్ళ వాళ్ళ లైఫ్లో కొంతమంది మార్నింగ్ తిని మళ్ళీ నైటే తింటారు. అలాంటి వాళ్ళందరికీ ఎస్పెషలీ ముస్లిమ్స్కి ఉపయోగపడేలా మీరేం ఎలాంటి సలహాలు ఇస్తారు? షూర్ షూర్. ముందుగా మన ముస్లిం సోదరి సోదరులందరికీ ఈ ఆస్పీషియస్ మంత్, ఈ పవిత్రమైన నెల శుభాకాంక్షలు. మీరందరూ చక్కటి ఆరోగ్యంతో ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి కోసం చిన్న చిన్న హెల్త్ టిప్స్. ఓకే, అయితే మనకి ఎలాగైతే కార్తీక మాసము ఇవన్నీ ఇంపార్టెంట్, మన ముస్లిం సోదరులందరికీ ఈ రమజాన్ పీరియడ్, రమదాన్ చాలా చాలా పవిత్రమైన మంత్. అండ్ అసలు ఫస్ట్ నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే వాళ్ళు ఎలాగ కదా మార్నింగ్ తింటారు, దాని తర్వాత ఈవినింగ్ దాకా ఎంత కంట్రోల్గా ఉంటారు. అసలు వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఎంత చక్కగా ఆ నియమాలన్నీ పాటిస్తూ ఈవినింగ్ టైం వరకు తినకుండా వాటర్ కూడా తాగరు వాళ్ళు. ఓకే, ఆ టైంలో ఏంటంటే అన్నిటికంటే పెద్ద మైనస్ ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఇది ఒక్కొక్క నెల ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి ఈసారి ఎండాకాలం కదా, లాస్ట్ టైం అయితే ఇంకా మేలో అనుకుంటా వాళ్ళకి, ఈ రంజాన్ మేలో వచ్చిందో, ఇప్పుడు ఇంకా ఎండలు కాబట్టి అసలు చాలా ఇప్పుడు ఏం తినకుండా తాకకుండా ఉండాలి అంటే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. అవునవును. అట్లాంటి కండిషన్స్లో కూడా వాళ్ళు ఎంతో నియమంగా ఈవినింగ్ దాకా ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటంటే మీకు ఏదైతే షుగర్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం, మార్నింగ్ అంటే బిఫోర్ సన్ రైజ్ తినేస్తారు కదా, ఆ తినే టైంలో మంచి అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కానీ ఫైబర్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తింటే చాలా మంచిది. ఎందుకు ఏమవుతుందో తెలుసా, ఈ టైంలో ఎక్కువగా డిహైడ్రేషన్ వల్ల స్కిన్ డ్రై అయిపోవడము, హెయిర్ లాసెస్ అవ్వడము, లేకపోతే కాన్స్టిపేషన్ ఎక్కువ అంటే మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. సో ఇట్లాంటిది ఓవర్కమ్ అవ్వడానికి ఏంటంటే మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం, హోల్సమ్ ఫుడ్ ఆ టైంలో తినేయాలి, తినకుండా ఉండలేరు కాబట్టి. వాళ్ళు ఏదైతే ఫుడ్ యాడ్ చేస్తున్నారో అందులోనే వాళ్ళు మంచి గుడ్ ప్రోటీన్ అంటే నాన్ వెజ్లో కూడా మంచి చికెన్ కానీ ఫిష్ ఎక్కువగా తినడము, అట్లాంటి మంచి ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్, వాటన్నిటితో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఆ మార్నింగే ఆ 2 అవర్స్లో వాళ్ళు ఆ 1-2 అవర్స్లో ఎంత తినగలిగితే మంచి ఫుడ్ తినేసి త్రూ అవుట్ ద డే చక్కగా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ టైంలో ఇఫ్తార్ అంటే ఈ ఫాస్ట్ బ్రేక్ చేసే టైంలో గబగబా అంటే తినేయడం కంటే కూడా కొంచెం వాళ్ళు ఫస్ట్ ఒక ఫ్రూట్ తోటనా ఒక జ్యూస్ తోటనా వాళ్ళు అలాగే చేస్తారు, కాకపోతే స్లోగా తినడం సజెస్టబుల్ న్యూట్రిషన్ పరంగా చూస్తే. మెల్లిగా అనమాట, కొంచెం కూర్చొని ఎక్కువసేపు ఫుడ్ని నవల్లి తినడము అదేంటంటే వాళ్ళకి బాగా డైజెషన్కి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. సో అట్లా ఆ ఫుడ్లో కూడా మంచి హై రిచ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్ అవి యాడ్ చేసుకుంటూ నట్స్ అవన్నీ అందులో యాడ్ చేసుకుని తినడం చాలా అడ్వైజబుల్ అన్నమాట. అక్క మరి అంటే వాళ్ళలో కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, డయాబెటిక్ కానీ ఇంకేమైనా పెద్దవాళ్ళలో కానీ, సో అలాంటి వాళ్ళు మరి ఎలా చేయాలి? అంటే వాళ్ళకి ఐ థింక్ వాళ్ళ రూల్స్ ఉన్నాయమ్మా, చేయలేని వాళ్ళు చేయవసరం లేదు యాక్చువల్గా, అదైతే కంపల్సరీగా ఉంది. ఇప్పుడు మనం అంటే హిందువుల్లో అంటే కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు, చేయలేని వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అనేది లేదు. లేదు అట్లా లేదు, నువ్వే అట్లా లేదు. ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ గ్రంథాల్లో ఆల్రెడీ రాసింది అనమాట ఒక దీంట్లో ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఛారిటీస్ చేసేస్తూ ఉంటారు. అట్లా చేయలేని వాళ్ళు ఆ టైంలో ఎవరికైనా దాన ధర్మాలు అవి చేస్తే వాళ్ళకి అంతే పుణ్యం కదా, సో అవి చేయొచ్చు. ఇంకా చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అడ్వైస్ తీసుకొని చేస్తూ, ఎందుకంటే ఈ టైంలో ఇట్లా ఫాస్టింగ్స్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఎక్కువసేపు తినకుండా ఉంటారు కాబట్టి షుగర్ ఫ్లక్చుయేషన్స్ హైపోగ్లైసీమియా హైపర్ గ్లైసీమియా అంటారు,
ఓకే. సో అట్లా ఉండ ఎవరైనా అట్లా ఉన్న వాళ్ళు కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ బాగున్న రైస్ అంటే బాస్మతి రైస్, అట్లా షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అవుతున్న వాళ్ళు బాస్మతి రైస్ యాడ్ చేసుకోండి. నార్మల్ రైస్ కంటే కూడా బాస్మతి యాడ్ చేసుకుంటే వాళ్ళకి బాగా స్ట్రెంగ్త్నింగ్గా ఉంటుంది, కొంచెం ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. సో ఇదొకటి మంచిగా యాడ్ చేసుకొని తినొచ్చు. వీటితో పాటు ఏంటంటే వాళ్ళు నైట్ ఫుడ్ తినేసిన తర్వాత ఎండాకాలం కాబట్టి నేను ఇచ్చే న్యూట్రిషన్గా ఒక మంచి అడ్వైజ్ ఏంటంటే, యాజ్ ఎ గుడ్ ఫ్రెండ్ వాళ్ళందరికీ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, గుల్కంద్ అని మనకి ఒకటి దొరుకుతుంది మా జాన్వి. ఓకే, అది యాక్చువల్గా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే బయట దొరుకుతుంది మనకి అది గుల్కంద్. అది ఏం చేస్తారంటే అది మంచి ప్రోడక్ట్, ఆర్గానిక్ గుల్కంద్ తెచ్చుకొని నైట్ పడుకునే ముందు మీరు ఇఫ్తార్ అంతా అయిపోయి అంతా చేసేస్తారు కదా తినేసిన తర్వాత, మీరు నిద్రపోయే ముందు ఆ గుల్కంద్ని ఒక పాలలో వేసి 1 స్పూన్ గుల్కంద్ మన ఒక గ్లాస్ పాలల్లో కొంచెం గోరువెచ్చటి పాలల్లో కలుపుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నిద్ర. అండ్ మీకు ఈ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో వేడి బాగా ఉంటుంది కదా, సో ఆ వేడి చేయకుండా హెల్ప్ చేస్తుంది. నైట్ తీసుకోవచ్చు, మార్నింగ్ కూడా మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇది ఒక గ్లాస్ తాగితే మీకు ఏంటంటే ఆ అసిడిటీ ప్రాబ్లమ్స్ అవి రాకుండా, పొట్టలో మంట అవన్నీ ఉంటాయి లేకపోతే మనకు ముక్కు మండుతూ ఉంటుంది ఎండాకాలంలో కదా, ఇవన్నీ రాకుండా ఉండడానికి ఇది ఒక్కటి మీరు తెచ్చిపెట్టుకొని రెగ్యులర్గా ఈ మంత్ అంతా, ఈ 1 మంత్ చాలా మీరు అంటే హెల్దీగా ఉండాలి కాబట్టి, హెల్దీగా ఉండాలి, ఎటువంటి ఇష్యూస్ రాకుండా చక్కగా మీరు ఆ నెల అనుకున్నట్టుగా ఆ పవిత్రమైన నెల అంతా మీరు మంచి పూజలు చేస్తూ ఉండాలి కాబట్టి ఇట్లాంటి మంచి మంచి చిన్న చిన్న హోమ్ రెమెడీస్, గుల్కంద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్. ఇది తెచ్చుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ చెప్పిన పద్ధతిలో 1 స్పూన్ అందరు పిల్లలకు కూడా ఇవ్వచ్చు. మీకు దానివల్ల అసిడిటీ రాదు, మంచి నిద్ర పడుతుంది, అంటే ఒళ్ళు మనకి ఒక చల్లటి కూలింగ్ ఎఫెక్ట్ అన్నమాట, చలవ చేస్తుంది బాగా. సో ఇది ఒకటి వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్. ఈ గుల్కాన్ చక్కగా డైలీ మీ రొటీన్లో ఈ నెల రోజులు యాడ్ చేసుకోండి, మంచి తెచ్చుకోండి ఎక్కడన్నా కానీ తెచ్చుకొని యూజ్ చేసుకుంటే చాలా మంచి నిద్ర వేడి చేయకుండా ఉంటుంది, ఒళ్ళు చల్లవ చేసినట్టు ఉంటుంది మీకు, చక్కగా మైండ్ని కూల్గా ఉంచుతుంది, అసిడిటీ హార్ట్ బర్న్స్ అవి రాకుండా ఉంటుంది. సో ఇది ఒక్కటే యాడ్ చేసుకొని చక్కగా ఈ నెల అంతా ఆరోగ్యంగా ఉండి మంచి పవిత్రమైన నెలలో ఇట్లాంటి మంచి ఫుడ్ చిన్న చిన్న టిప్స్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ. సూపర్ అక్క, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళకి, వాళ్ళ హెల్త్ ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసే రంజాన్ నెల మొత్తానికి ఎలా పాటించడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హెల్త్ చాలా బాగుంటుంది అనేవి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. చూసారు కదండి, మరి ముస్లిం సోదర సోదరీమణులందరి కోసము మరి న్యూట్రిషన్ యాజ్ ఎ న్యూట్రిషియనిస్ట్ వనజక్క చక్కటి రెమెడీస్, మరి ఈ నెల మొత్తం మీరు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అసిడిటీస్ కానీ డిహైడ్రేషన్ కానీ బాడీలో రాకుండా ఉంటాయి, ఇలాంటి ఎంతో చక్కటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అందించారు కదా. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్తే.